పద్మాలయ కాలనీ నుంచి నువ్వు మాట్లాడుతున్నా? మా దగ్గర రోడ్ నెంబర్ 1లో రోడ్ లేదు. ఫస్ట్ వచ్చారు వాళ్ళు, డ్రైనేజ్ లేదు, మళ్ళీ పార్కు. పార్కుకి అయితే ఏం అది చుట్టిస్తాం ఇది చుట్టిస్తామని ఇప్పటిదాకా చుట్టియలే. పార్కు కూడా కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది, దాన్ని కాపాడాలి. మళ్ళీ వరదలు కూడా ఇక్కడ చాలా వచ్చినండి నీళ్ళు, దాన్ని పట్టించుకోలేదు ఎవరు. మాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక చాలామంది ఎవరికి ఇచ్చారో తెలియదు, కానీ మేము కూడా వెళ్ళి అడిగినాము తిరుమల రెడ్డి గారిని. అడిగితే మీ దిక్కు నీళ్ళు రాలేదమ్మా, మీకు రావు అని అన్నారు అనమాట. ఉండొచ్చు చెప్పలేము, ఉండొచ్చు పంచుకుంటారు, ఇక ఎట్లనో తీసుకుంటారు. కానీ మా దగ్గర అయితే మేము వెళ్ళి అడిగినా కానీ రాలేదు, ఇవ్వలేదు మాకు, రావని అన్నారు. మాకు వచ్చేటట్టు ఉండాలి. అవి బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము కూడా. కొంచెం మార్పు అనేది ఉంటుంది కదా మాకు కూడా. జీవన్ రెడ్డి, రోడ్స్ డ్రైనేజ్ వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. కొన్ని వరదలు అంటే సర్వసామాన్యంగా వరదలు వస్తాయి. మామూలుగా వచ్చిపోయిన వాటర్ వేరు, చెరువు నిండి ఉల్టా డ్రైనేజీలు సక్క లేక ఆ కాలువలు సక్క లేక రిటర్న్ వచ్చి ఆగిపోయినాయి. అట్లా పరిస్థితి అది. ఇక పట్టించుకోవడం కొద్ది కొద్దిగా పట్టించుకోవడం, ఇంపార్టెంట్ దగ్గర పట్టించుకోవడం, మామూలు ఏరియాలో పట్టించుకోకపోవడం అంత ఆగమాగం అంత పరిస్థితులు. కేశాల పరిపాలన అంటే ఇక రాజుల పొకట్ లెక్క ఉంది అంతే. వెనకట జమీందారు రాజుల పొకట్ ఎట్లుంటుంది, ఒంటెద్దు పొకట అంతే. ఏమో ఊరికి వచ్చినోనికి వచ్చినాయి, రానోనికి రాలేదు. ఎదురుగడ్డ ఉన్నోనికి బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, గ్రౌండ్లో ఉన్నోనికి ఆయనకి పైసా రాలే, ఉత్తోళ్ళకి వచ్చినాయి, సొంత ఇల్లునికి రాలే. అంతే మా డబ్బు ఉన్నోనికి అందినాయి, సొంత ఇల్లునికి అంది. అద్దె కిరాయికి ఉన్నోనికి ఆడు పరిస్థితి గంప నెత్తిలు పెట్టుకొని మళ్ళీ వేరే చోటుకి వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది. ఏ పట్టు అంటే ప్రజా నిర్ణయం అంతే, మనం ఏం చెప్పలేము. ఇటు మాకైతే కొంతవరకు అయితే బీజేపీ అంటేనే జర పర్వాలేదు అనిపిస్తుంది, ఎందుకంటే స్టేట్లో ఉంది కాబట్టి, ఏది సెంటర్లో ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని పనులు కూడా అవుతాయి, అన్ని రోడ్స్ అన్నీ ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ కూడా అవుతాయి. అట్లా సమస్య అంటే సమస్య ఉంది, ఎందుకు లేదు. దీనికి కంపౌండ్ వాల్ కట్టాలి, ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి, కూర్చోడానికి బెంచ్లు అవి కావాలి, పార్క్ లాగా ఉండాలి. కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా మొత్తం ఓపెన్ అయిపోయింది. ఏదో కడిలా అయితే చేసాం, కానీ మాకు చెత్తలని కడిగి చేసాం అంతే. వేరే వాళ్ళు చేస్తూ ఉంటే వెళ్ళగొట్టాము ఒకసారి. ఈ మూల వచ్చారు, ఈ మూల ప్లాట్ మాదని చెప్పి వచ్చారు వాళ్ళు, వెళ్ళిపోయారు. మేమందరం ఏదో తిరిగేసి వెళ్ళిపోయాడు ఆయన. అట్లా అది బాగానే ఉంది, మా సగం కాలనీ వేసారు, సగం కాలనీ వేయలేదు. కొంచెం అది కూడా ప్రాబ్లమే. మరి సీసీ రోడ్డు ఆ సగం కాలనీ వేసారు, మరి ఇటు పక్క డ్రైనేజ్ లేదు. ఇవన్నీ కంప్లీట్ చేస్తే మాకు కూడా సంతోషం. ఎక్కడ ఇచ్చారు? మేము నీళ్ళలోనే తిరిగాం, మరి మాకు ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ అటు డౌన్లో ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. ఇక్కడ కాలనీలు ఎవరికి ఇవ్వలేదండి. వెళ్ళాం చెప్తే మీదంతా అప్లో ఉంది అది అన్నారు. ఆ చెరువులో నీళ్లు రివర్స్లో వచ్చి రివర్స్లు ఇవన్నీ ఇట్లా మా మీదకి వచ్చినాయి. ఇవన్నీ మొత్తం నీళ్ళలోనే ఉంది కాలనీ మొత్తం. మార్పు అంటే ఇక అది ఏం చెప్తామండి, మార్పు అంటే అయితే కావచ్చు, లేకపోతే లేదు. మాకు కావాల్సిన సమస్యలు తీరిస్తే మాకేం మార్పు అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.